ధరణిలో రోడ్లకు పట్టాలట. భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్ ఆర్ఎన్బి ఎన్హెచ్ భూములకు పాస్బుక్ జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సత్వ రెడీ చేయని ఆఫీసర్లు రోడ్ల పట్టాలతో ఇతరుల భూములకి అక్రమ మార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లు రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లట. వామ్మో మంచి ఉన్నాయి కదా ఇల్లది. ఇక జనగామ జిల్లా చిలుపూరు మండలం చిన్నపెండ్యాల రెవెన్యూ విలేజ్ పరిధిలోని 370 సర్వే నెంబర్లో 9.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో నుంచి చిన్నపెండ్యాల తరిగొప్పుల పీడబ్ల్యూడీ రోడ్డు చాలా ఇళ్ల కింద వేశారు. ఈ రోడ్డు కింద ఎకరం భూమి పోయింది. రెవెన్యూ రికార్డులో మాత్రం ఆ సర్వే నెంబర్లోని మొత్తం భూమి వ్యవసాయ భూమి అని చూపిస్తున్నది. రోడ్డు ఉన్నట్టు నమోదు కాలేదు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు పాత పట్టేదారితో కలిసి ఓ ఎకరంకు ఓ వ్యక్తి పేరిట పాస్బుక్ జారీ చేశారు. సదరు వ్యక్తి 2020లో మరొకరికి అమ్మి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ పాస్బుక్ పట్టుకు వచ్చి 370 సర్వే నెంబర్లో తనకు భూమి ఉందట. అదే సర్వే నెంబర్లో 23 ఏళ్ల నుంచి సాగు చేసుకున్న రైతులపై దౌర్జన్యం చేశాడు. దీంతో బాధితులంతా సదరు వ్యక్తిపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ అల్గునూరు డివిజన్లోని 5 ఎకరాల వెంచర్లో కొన్నేళ్ల కింద పలువురు ప్లాట్లు కొన్నారు. ప్లాట్లు అమ్ముకునేటప్పుడు వెంచర్కు 3 వైపులా 30 ఫీట్ల వెడల్పుతో 3 రోడ్లు చూపించారు రియల్టర్. తాజాగా అందులో 2 రోడ్లు మూసేశాడు. ఇటీవల తమకు జాగా చూసేద్దామని వెంచర్కు వెళ్ళిన ప్లాట్ల యజమానులకు రోడ్ల చివరిలో కనీళ్లు కనిపించడంతో షాక్ గురయ్యారు. తారాతిస్తే ఆ రోడ్లను ప్లాట్లుగా మార్చి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలియదు. ఫోన్ చేసి అడిగితే తన వెంచర్కు ఒకవైపు రోడ్డు ఉంటుందని 3 వైపుల రోడ్ల గురించి తాను ఎప్పుడు చెప్పలేదని మాట మార్చాడు. ఆ రియల్టర్పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్లాట్ల యజమానులు తలపట్టుకుంటున్నారు. ఇగో ఇది ధరణిలో మీరు రాసి పెట్టుకోండి. ధరణి అనేది రోజుకొక అంటే తవ్వుతూ ఉంటే అనేకమైనటువంటి అక్రమాలు బయటపడతా ఉంటాయి. వాస్తవంగా చాలా పెద్ద దుర్మార్గమైనటువంటి ధరణి కాదు ఇది, ధురణి. అంటే వాస్తవంగా నేను ఎప్పుడో పేరు పెట్టాను, ధరణి కాదు ఇది, ధురణి. అంటే దొరల కోసం వచ్చినటువంటి యాప్ అన్నట్టు. అంటే ఓన్లీ కేవలం దొరల కోసం అన్నట్టు. ఇదంతా రాసి పెట్టుకోండి. ఇది ధరణి కాదు ధోరణి అనేది కేసీఆర్ తెలుసు. ఈ ధరణి కాదు ఈ ధోరణి మాదే, మా ధోరణి ఈ యొక్క యాప్ అనేది కేసీఆర్ తెలుసు. అందుకే ధరణి అని చాలా తెలుగుగా పేరు పెట్టాడు వాస్తవంగా. సో అందుకే రోడ్లకు పట్టాలు ఇస్తాడు ఎవరెవరు అసలు. దీని చరిత్ర చెప్పాలంటే ధరణి చరిత్ర ఎత్తే ఇక అంత దిగజారిన కేసీఆర్, కేసీఆర్ అనేటువంటి ఎంత దుర్మార్గుడో ఎంత దగులుబాజియో ఈ యొక్క ధరణితోటి మనకు అర్థమవుతుంది వాస్తవంగా. ఎందుకంటే 40-50 ఏళ్ల క్రితం ఆనాడు పేద ప్రజలకు పంచినటువంటి భూములను మళ్ళీ తిరిగి ఈరోజు ఎవరికి పేదవాళ్ళకు మన దొరలకు కట్టబెడుతున్నాడు అంటే ఏ విధంగా కేసీఆర్కు వెలముళ్ళ మీద దొరల మీద ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా. రెడ్లకు కూడా, రెడ్ల మీద కూడా